రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరికీ కూడా ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాం అన్ని గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్స్లో మొదటి డోస్ కంప్లీట్ అయిన వాళ్ళకి, రెండో డోసు, అలాగనే మొదటి డోసు తీసుకునే వాళ్ళకు కూడా ఈరోజు నుంచి వ్యాక్సినేషన్ అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటి నుంచి ఈ మొత్తం ఎవరైతే ఈ మొదటి రెండో డోసు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ పేర్లని ఆన్లైన్లో అంటే covin.gov.in అనే పోర్టల్ని విజిట్ చేయడం ద్వారా మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం, తద్వారా స్లాట్ బుక్ చేసుకోవటము, అలాగనే మీరు ఏ రోజైతే వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్నారో ఆ తేదీ, అలాగనే మీరు వేయించుకోవాలనుకుంటున్న సెంటర్ అంటే మీకు దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవటం ద్వారా మీరు మీ దగ్గరలో ఉన్న కేంద్రానికి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మనం మీరు ముందుగా బుక్ చేసుకోవడం ద్వారా మాత్రమే, స్లాట్ని బుక్ చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు వ్యాక్సినేషన్ పొందడానికి అర్హులవుతారు. డైరెక్ట్గా మీరు మీ దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి వెళ్తే మీకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు వ్యాక్సిన్ పొందే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ covin.gov.in అనే పోర్టల్ని మీరు విజిట్ చేయడం ద్వారా మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం, అలాగనే స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం, తద్వారా మొదటి రెండవ డోసులు కూడా మీరు పొందవచ్చు. ఇకపోతే ఎవరైతే ఈ వ్యాక్సిన్ని మీ అంతటి మీరు సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోరో, మీ చుట్టుపక్కల ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ఉంటే అక్కడ కూడా వెళ్ళేసి ఈ పోర్టల్ని విజిట్ చేయడం ద్వారా మీరు వ్యాక్సిన్ పొందడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే చాలామందిలో డౌట్స్ ఉన్నాయి, మీరు ఎన్ని రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది మేము ఫస్ట్ డోస్ తీసుకున్నాం, ఆల్రెడీ 6 వారాలు అయిపోయింది, లేకపోతే 8 వారాలు అయిపోయింది, 4 వారాలు అయింది, ఎప్పుడు తీసుకోవాలని చెప్పేసి చాలామంది అనేక సందేహాలు వెలిపిస్తున్నారు. దీనికి ముఖ్యంగా మన రాష్ట్రంలో మనం ప్రస్తుతం 2 వ్యాక్సిన్స్ అందిస్తున్నాం, 1 కోవిషీల్డ్, 2 కోవాక్సిన్. కోవిషీల్డ్ అయితే మొదటి డోస్ తీసుకున్న దగ్గర నుంచి 6 నుంచి 8 వారాల మధ్యలో మీరు రెండవ డోస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోవాక్సిన్ అయితే 4 నుంచి 6 వారాల మధ్యలో మీరు 2వ డోస్ తీసుకోవచ్చు. అలా అని చెప్పేసి కరెక్ట్గా 1-2 రోజులు అటు ఇటు అయినా పర్లేదు, బట్ తప్పకుండా మీరు ఈ 2 డోసులు తీసుకోవడం ద్వారా మాత్రమే మనకి వైరస్ నుంచి పూర్తి రక్షణ దొరుకుతుంది. కాబట్టి కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మొదటి డోస్ తీసుకున్న దగ్గర నుంచి 6 నుంచి 8 వారాల మధ్యలో 2వ డోస్ తీసుకోవటం, కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళైతే 4 నుంచి 6 వారాల మధ్య ద్వారా 6 వారాల మధ్యలో మీరు ఈ covin.gov.in అనే పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా 2వ డోసు, అలాగనే అసలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మొదటి డోస్ని తీసుకోవడానికి